పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలను నియంత్రణ చేయడంలో సీఎం జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ డాక్టర్ అపరంజిత సింగ్ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోచిపాతల మోషి, ఏఎంసీ మాజీ చైర్మన్ గట్టమనేని చెంచురామయ్య, దావ మల్లేశ్వరరావు, నాయకులు రఫి, మాదాల మల్లిహాద్రి కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెరిగిన నిత్యావసర వస్తువుల మీద రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న బాధల గురించి ఈ రోజున మేము సబ్ కలెక్టర్ గారికి నిరసన తెలియజేయడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ప్రతి వస్తువు కూడా ఆకాశం వైపే చూస్తుంది. కానీ ఆ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో ఇప్పుడు కనుక పోల్చినట్లయితే దాదాపు 2 రెట్లు 3 రెట్లు ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోయిన సందర్భం మనకి అవుపిస్తూ ఉంది. 10,000 రూపాయలు కట్టి మనం గృహాల్లో ఉండముంటే ఇటువంటి 83లో చేసినటువంటి ఎన్టీ రామారావు గారి నుంచి 30 సంవత్సరాలు చేసినటువంటి పని ఈనాడు కేవలం డబ్బు కోసమే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాల్ని నిరసనగా ఈ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా సంఘటితంగా పోరాడి రేపు జరగబోయే ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లో తప్పనిసరిగా మన తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని పార్టీ పక్కాలు చేపట్టి పార్టీ అధ్యక్షుడిగా మనం ఎన్నుకొని అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందిగా కోరుకునే అవకాశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి పిలుపు మేరకు కందుకూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల మీద పెరుగుతున్నటువంటి ధరలను నియంత్రించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. గుడు గుడు గుడ్డ అనే నినాదంతో ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీ ఎన్ని రోజులు అధికారంలో ఉందో ఇవన్నీ అనుకూలంగా సామాన్యుడికి అనుకూలమైన ధరలతో అనుకూలమైన రీతిలో ఉండేవి. కానీ వచ్చిన 2 ఏళ్ల ఈ ప్రభుత్వంలో చూస్తే 1 రూపాయి వస్తువు 10 రూపాయలకి 10 రూపాయల వస్తువు 100 రూపాయలకి 100 రూపాయల వస్తువు 1000 రూపాయలు చేరింది. దీన్ని ప్రశ్నించడం కూడా తప్పు అనే విధంగా అక్రమ కేసులు అక్రమ భయభ్రాంతులు చేయడం ప్రజల్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద దాడులు ఇవన్నీ అరాచకం సృష్టిస్తున్నారు.